ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా తన భక్తులకు ఎక్కువగా ఉపదేశాలు చేసేవారు కాదు, కానీ కొండంత ధైర్యం కలిగేలా అమృతం లాంటి పలుకులు చిలకరించేవారు. నా ఎముకలు నా సమాధి నుంచి మాట్లాడుతాయి, సదా నాయందే ధ్యాస ఉంచేవారి యోగక్షేమములు నేను చూసుకుంటాను. ప్రేమతో నా నామాన్ని స్మరించేవారి సకల కోరికలు తీర్చి వారి ప్రేమను వృద్ధిపరుస్తాను. నా లీలలను నా చరిత్రలోని గాథలను గానం చేసేవారి ముందు వెనుక నిలబడి ఉంటాను. నా బిడ్డలను నేను పుచ్చుకుల వలె వారి కాళ్లకు దారం కట్టి నా వద్దకు చేర్చుకొని వారి కష్టాలను దూరం చేస్తాను. నా కథా సంకీర్తన చేసేవారికి అనునిత్యం సుఖశాంతులను ఆనందాన్ని ప్రసాదిస్తాను. నా శరణ చొచ్చి విశ్వాసంతో నా భజన నా చింతన నా స్మరణ చేసేవారిని తప్పక ఉద్ధరిస్తాను. నా కథాశ్రవణంతో రోగ నివృత్తి కలుగుతుంది. నా యందు పరిపూర్ణమైన శ్రద్ధ ఉంటే చిత్తం చైతన్యవంతమై మనస్సు ఉన్నత స్థితిని పొందుతుంది. మీరెక్కడున్నా సరే మీ విషయాలన్నీ నాకు సంపూర్ణంగా తెలుస్తాయన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. నేనే అందరిలోనూ ఉన్న అంతర్యామిని. నాయందే చెక్కు చెదరని భక్తి విశ్వాసములు కలవారికి లేదు అనేది రానివ్వను. ద్వారకామాయి మెట్లెక్కిన వారిని వట్టి చేతులతో వెనుదిరగనివ్వను. నా ఏకాదశ సూత్రాలను నిత్యం ఆచరించేవారికి సర్వదా వెన్నంటే ఉంటాను. నా మాటలలో ఏ ఒక్కటి వృధా పోదు అన్న ఈ బాబా పలుకులనే నిత్య సత్యాలుగా పాటించిన వారిని భవసాగరం దాటించి ముక్తిని ప్రసాదిస్తారు బాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనాః సుఖినో భవంతు.